నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఆర్కే రోజా ఆయన పేరుపై 2 ఎకరాల స్మృతివనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. వ్యాపారానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం వెల్లడించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీవారి ఉంజల్ సేవను యథావిధిగా కొనసాగించాలి డిమాండ్ చేసిన శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. వార్తల్లోని వివరాలు. సినీ నటుడు కృష్ణంరాజు పేరిట స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ నుండి 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుందని మంత్రి రోజా చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు మంత్రులు కారుమూరి, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో రాణించిన రెబల్ స్టార్ మృతి తీరిని లోటని చెప్పారు. స్మృతివనం ఏర్పాటు విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తెలిపామన్నారు. ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏఎంపురం అబ్బికంజగ గ్రామం అన్నదాన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం తమిళనాడు నుంచి విచ్చేసిన భక్తులు పాదయాత్రగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడకు విచ్చేసిన భక్తులు ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలిపారు. అన్నదాన కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా చేయలేదని, ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం కావటంతో బ్రహ్మోత్సవాలలో భాగంగా తమిళనాడు నుంచి విచ్చేసిన పాదయాత్ర భక్తులు ప్రతి సంవత్సరం భోజనం చేస్తారని, రుచికరమైన వంటలతో తయారు చేసి ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్రాజు, రాజేంద్రరాజు, రామచంద్రరాజు, సుబ్రహ్మణ్యం రాజు, వెంకటరామరాజు, బాలరాజు, సర్పంచ్ వెంకట సుబ్బరాజు, రామ్మోహన్ రాజు పాల్గొన్నారు. భక్తులందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నమస్కారం అండి. దేవస్థానం తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్నదానం ప్రకారంగా అదేవిధంగా ఇక్కడ ఏఎంపురం అబ్బికంటి గ్రామం తడుకు రైల్వే స్టేషన్ దగ్గర ఈ తిరుపతి తమిళనాడు నుంచి మన తిరుపతి బ్రహ్మోత్సవాలకు గరుడ సేవకు వెళ్ళే యాత్రికులందరూ, నడిచిపోయే వాళ్ళందరికీ కలిసి ఇక్కడ భోజనం ఏర్పాట్లు, మంచి నీళ్ళు సౌకర్యము అన్నీ ఏర్పాటు చేసి వాళ్లకు టిఫిను, భోజనము, మళ్ళీ రాత్రి భోజనం కూడా పెట్టి ఏర్పాట్లన్నీ చేసి చాలా జయప్రదంగా జరిపిస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలండి. గత 15 సంవత్సరాలుగా ఇదే విధంగా జరిపిస్తున్నాము. వాళ్ళందరికీ, ఈ యాత్రికులందరికీ వచ్చి ఇక్కడ భోజనం చేసి క్షేమంగా తిరుపతి చేరి ఆ గరుడ సేవ చేసుకొని భక్తులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగిరి మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారిని రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతకుమార్ దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయటం ఆనవాయితీగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేజే కుమార్, కుటుంబ సభ్యులు, తదితరులు, అభిమానులు పాల్గొన్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను సత్వరం పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిత్తూరు నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు, భూరక్ష పథకానికి సంబంధించిన హక్కు పత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత ఖాతా, గతంలో ఉన్న సర్వే నంబర్లు, కొత్త భూ హక్కు పథకం ద్వారా వచ్చిన పుస్తకంలో ఉన్న నెంబర్లను డీటీ శివకుమార్ సర్వేయర్ గణేష్ తో కలిసి పోల్చి చూశారు. 12 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు జిల్లా కేంద్రానికి చేరాయి. వెరిఫికేషన్ కోసం గ్రామాలకు పంపనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నవరత్నాలను తీసుకుని రావడం జరిగిందని, ఇందులో భాగంగా 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు గాను 75,000 ఆర్థిక సహాయం అందించడంలో భాగంగా
మూడవ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ఈ నెల 23న కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సంక్షేమ పథకాల లబ్ధిని మహిళలకు అందేలా పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. దసరా పండుగ కానుకగా మూడవ విడత వైఎస్ఆర్ చేయూతను జగనన్న మహిళలకు అందిస్తున్నారని అన్నారు. పేదవారి తలరాతను మార్చేందుకు విద్య తోడ్పడుతుందని, అలాంటి విద్యారంగంలో పలు సంస్కరణలను ప్రభుత్వం చేపట్టడం జరిగిందని, అమ్మఒడి జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా దీవెన వసతి దీవెన లాంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు. కుల మత వర్గ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిత, జెడ్పీటీసీ లక్ష్మీప్రియ, ఎంపీడీఓ శ్రీదేవి, తహసీల్దార్ ఇన్పనాథన్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. పరిస్థితి బాగాలేదు, నాకు డబ్బు వచ్చింది నన్ను కాపాడండి, నా భర్తని కాపాడండి, క్యాన్సర్ వచ్చింది నాకు డబ్బు లేదనే ఆలోచనతో మనం అందరూ బాధపడతా ఉంటే దేవుడు మేము మొక్కేసి వస్తా ఉంటాము. కానీ ఆ దేవుడు రూపంగా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఇక్కడ కులం మతం పార్టీ చూడకుండా పేదవాళ్ళకి ఆర్థికంగా కానీ చదువుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎందుకు మీ పేద పైన పెట్టినాడంటే ఒకే నిమిషం చెప్తున్నా, ఆ తల్లాతంటేనే విద్య, ఆ విద్య వస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది. ప్రతి తల్లి తన బిడ్డని కంటే నా బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, నా బిడ్డ అమెరికాకి పోవాలి, నా బిడ్డ కలెక్టర్ కావాలి, నా బిడ్డ అనే ఆలోచనతో అప్పులు చేసి కూడా కార్పొరేట్ స్కూల్లో చదివించే కార్యక్రమాన్ని జగనన్న బాగా గుర్తెరిగి ఈ విధంగా నవరత్నాలను తీసుకుని వచ్చి దాంట్లో అమ్మఒడి నిర్మించి అదేవిధంగా జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఆ విధంగా చదువు పూర్తయ్యేంత వరకు కూడా మా తల్లిదండ్రుల అకౌంట్లు వేసే కార్యక్రమాలు చేస్తాము. జాతీయ స్థాయి రోల్ బాల్ గేమ్స్ కు చిత్తూరు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన రోల్ బాల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నెల్లూరు పట్టణంలో ఈ నెల 24-25 తేదీలలో రాష్ట్ర స్థాయి 2వ రోల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చిత్తూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 17 విభాగంలో జాతీయ స్థాయికి భువనేష్, గౌరవ్, అండర్ 14 విభాగంలో రోహన్, అండర్ 11 విభాగంలో జ్ఞానదీప్తి, సీనియర్స్ విభాగంలో కార్తిక్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను చిత్తూరు మెకానికల్ గ్రౌండ్ సమావేశ భవనంలో ఏపీ రోల్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రతాప్, కోచ్ కార్తిక్, చీఫ్ కోచ్ బాలాజీలు అభినందించారు. మన ఆంధ్రప్రదేశ్ కి జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి గారు వర్క్ చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో మొన్న జరిగిన రోల్ బాల్ ఏపీ స్టేట్ మీట్లో వచ్చేసి చాలా బాగా సక్సెస్ఫుల్గా ఏపీ ట్రాన్స్పోర్ట్లో జరిగింది. కాన్ఫరెన్స్ హాల్లో నెల్లూరులో దీనికి వచ్చేసి గుంటూరు, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్, వైజాగ్ ఇలాంటి చాలా డిస్ట్రిక్ట్లు పార్టిసిపేట్ చేశాయి. చాలా బాగా గ్రాండ్గా జరిగింది ఈ ఫంక్షన్లో. ఇండియన్ రోల్ బాల్ అసోసియేషన్ వైస్ ఇండియన్ రోల్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పాల్గొన్నారు, సౌత్ జోన్ సెక్రటరీ పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్కి సెలెక్టర్గా కర్ణాటక నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 స్టేట్ల నుంచి అబ్జర్వర్లు వచ్చారు నేషనల్కి ప్రమోట్ చేయడానికి. ఆ విధంగా సెలెక్ట్ అయిన దాంట్లో మన చిత్తూరుకు చెందిన 4 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా చిత్తూరుకు చెందిన వ్యక్తిగా చాలా గర్వపడుతున్నాను. కోచ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి పిల్లలకి, ఆ పిల్లలు మంచి డెవలప్మెంట్కి వచ్చారు కాబట్టి ఈరోజు నేషనల్లో సెలెక్ట్ అయ్యారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 2023 మార్చి నాటికి 100% వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, త్వరలోనే మరో 77,000 కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు ఏర్పాటును చంద్రబాబు, తాబేదారులైన కమ్యూనిస్టులు, పవన్ కళ్యాణ్లు పైలట్ ప్రాజెక్ట్ అమలైన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి విద్యుత్ మీటర్లపై మాట్లాడాలని పెద్దిరెడ్డి సూచించారు. రైతుల కోసమే అన్ని రకాలకు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి మరి పవర్ ఛార్జెస్ అనేది
ఒక రెస్పాన్సిబిలిటీ రైతుకు ఉంటుంది. నేను ఇంత డబ్బులు కడతా ఉన్నాను, ఇంత పవర్ వాడుతూ ఉన్నాను, మరి నాకు మీరు ఏమన్నా మా డిస్కంల నుంచి ఏమన్నా కంఫర్టబిలిటీ వాళ్ళకు లేకపోతే మాకు పలాంది కావాలని అడిగితే కూడా చేయడానికి వారికి అథారిటేటివ్గా వాళ్ళు మమ్మల్ని అడిగే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్మార్ట్ మీటర్స్ మీద రాజకీయం చేసేది అంతా కూడా ప్రతిపక్షాలే అని చెప్పి రైతులు గమనించాలా. రైతులకు మేలు జరిగే కార్యక్రమం ఇదిని రైతులందరూ కూడా భావించాలా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాదాపు 30% దీంట్లో సేవింగ్స్ వస్తామందంటే ఇచ్చే సబ్సిడీలో మరి ఇది ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాము అని రైతులందరూ కూడా భావిస్తే బాగుంటుంది. అంచేత మేము ఒక మార్చి లోపల పూర్తి చేయాలనుకున్నాం. మార్చి లోపల కాకపోతే ఇంకా 2 నెలలు వాళ్లకు ఎక్స్ట్రాగా ఇచ్చి డిస్కంలకు మే లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి మే జూన్ జూలై అట్లా 3 నెలలు 4 నెలలు రైతులంతా కూడా ఈ అకౌంట్ల ద్వారా డబ్బులు తీసుకొని తిరిగి డిస్కంలకు చెల్లిస్తే ఆ రోజు రైతులందరూ కూడా ఆలోచన చేస్తారు, ఇది మంచి కార్యక్రమం అని చెప్పి అందాక ఓపిక పట్టండి. మరి ప్రతిపక్షాల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరి చేతులు ఎవరి కాళ్ళు వాళ్ళు నరకలేరు, కానీ వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కుంటారు. రేపు ఎన్నికల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి వారికి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాణిపాకం అనుబంధ ఆలయం రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థాన అనుబంధ దేవాలయమైన మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు శరణ నవరాత్రిలో భాగంగా 3వ రోజు బుధవారం రాత్రి రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు. గంట రన్నింగ్ చేయటం ఆరోగ్యానికి మంచిదని ఎంజీఎం గ్రూప్స్ చైర్మన్ మయూర్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం గ్రూప్స్ చైర్మన్ మయూర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఎంజీఎం హాస్పిటల్ వద్ద నుండి రన్ శ్రీకాళహస్తి రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మల్సుద్దన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం గ్రూప్స్ విద్యార్థులు కలిసి 3 కిలోమీటర్లు 3K రన్ లో పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఎంజీఎం గ్రూప్స్ వారు నిర్వహించిన 3K లో విద్యార్థులతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన మయూర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మయూర్ మాట్లాడుతూ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రన్ శ్రీకాళహస్తి రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రోజు 1 నుండి 3 కిలోమీటర్లు జాగింగ్ చేయటం వల్ల గుండె పదలంగా ఉంటుందని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన బియ్యపు పవిత్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ అలానే పోలీసు శాఖ, ఎంజీఎం విద్యార్థులు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నంద్యాల జిల్లాలో 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 3 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ హెడ్ కర్నూలు రేంజ్ డీఏజీ సెంధిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ మేడ సుందర్రావు ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కు చెందిన టీంలు బుధవారం చంద్రగిరి, నంద్యాల జిల్లా నాగలాపురం అటవీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని తెలిపారు. చంద్రగిరి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతం వద్ద దొంగలను మోసుకుని వెళుతున్న స్మగ్లర్లను చుట్టుముట్టారు. దొంగలు పడేసి వారిలో కొందరు పారిపోగా వేలూరు జువాదిమలైలకు చెందిన సెల్వరాజ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో 19 ఎర్రచందనం దొంగలు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మరో టీం నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం నాగలాపురం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దొంగలను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న స్మగ్లర్లను చుట్టుముట్టినట్లు తెలిపారు. వారిలో అదే ప్రాంతానికి చెందిన ఇసుకపల్లి లింగమయ్యను అరెస్టు చేసి 2 మోటార్ సైకిళ్లు, 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2 కేసులను టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సచ్చినోడు బండ ఆ ఏరియా ఫారెస్ట్ ఏరియాకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఈ రెడ్ శాండర్స్ సంబంధించిన లాగ్స్ ని తీసుకొని పోవటం అనేటువంటిది మా వాళ్ళు అబ్జర్వ్ చేసి మనం చేజ్ చేసినప్పుడు వాళ్ళందరూ పారిపోవడం జరిగింది. వాళ్ళు మా వాళ్ళు చేజ్ చేసి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఆ లింగమయ్య అనేటువంటి పేరు అతంది. అతని దగ్గర నుంచి 12 లాగ్స్ అక్కడ సీజ్ చేయటం జరిగింది. మొత్తం 350 కేజీలు వెయిట్ ఉంటుంది. అది
మొత్తం కలిపి సుమారు 1 టన్ను దాకా ఉంటుంది ఇది అంటే తిరుపతి ఏరియాలో వీడు సీజ్ చేసినటువంటిది గాని కడప ఏరియాలో వాళ్ళు సీజ్ చేసినటువంటిది గాని మొత్తం కూడా 31 లక్షస్ సీజ్ చేయడం అనేది జరిగింది మొత్తం కూడా వర్త్ రూపీస్ వచ్చేసి సుమారు 50 లక్షల రూపాయల వర్త్ ఉంటుంది వీళ్ళు కష్టపడి ఫారెస్ట్ లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చినందుకు వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళకి రివార్డ్స్ అనేటువంటిది ప్రకటిస్తూ ఉన్నాము ఇంకా కూడా దీని మీద దర్యాప్తు కోసం అని చెప్పేసి సివిల్ పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది శ్రీవారి ఆలయ ఆగమ అడ్వైజర్ కమిటీ సూచనల మేరకు నాలుగు మాడవీధులలో తిరిగే వాహన ఊరేగింపు సమయాన్ని మార్చి ఉంజల్ సేవ ఎందుకు జరపడం లేదంటూ కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2 సంవత్సరాల తర్వాత సాధారణ పరిస్థితులలో నాలుగు మాడ వీధులలో భక్తజనుల మధ్య విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఉంజల్ సేవను యథావిధిగా కొనసాగించేలా పెద్ద జీఆర్ చిన్న జీఆర్ స్వాములు టీటీడీ అధికారులు ధర్మకర్తల మండలి ఆలయ ప్రధాన అర్చకులు సమిష్టి నిర్ణయం తీసుకుని పునః ప్రారంభించాలని ఆయన కోరారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఉంజల్ సేవ అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయమని శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వాహన ఊరేగింపుకు ముందు నిర్వహించే సాంప్రదాయాన్ని కొనసాగించండని శ్రీవారి ఆలయంలో అనాదిగా జరుగుతున్నటువంటి సేవలను కైంకర్యాలను ఉత్సవాలను యథావిధిగా కొనసాగించాల్సిన బాధ్యత పర్యవేక్షించాల్సిన బాధ్యత పెద్ద జీఆర్ చిన్న జీఆర్ స్వాములపై ఉందన్నారు వారి ఆదేశాల ప్రకారం ఆలయ అర్చకులు సేవలను యథావిధిగా కొనసాగించాలని సాధారణ పరిస్థితుల్లో కూడా అలా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు వివిధ రోజుల్లో జరిగే వాహనాల వివరాలను ప్రముఖులకు భక్తులకు తెలిసే విధంగా తయారు చేసిన ఆహ్వాన పత్రికలో సైతం ఉంజల్ సేవ ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు ఉంజల్ సేవను యథావిధిగా కొనసాగించాలని శ్రీవారి భక్తునిగా డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ రోజు ఉంజల సేవని ఎందుకు రద్దు చేశారు నేను నిన్న ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి రద్దీ కారణంగా ఏమన్నా రద్దు చేశారనుకున్నాం కానీ ఈ రోజు కూడా మీరు ఊంజల సేవ నిర్వహించకుండానే నేరుగా ఈరోజు వాహనాన్ని హార్తిచ్చి ప్రారంభించడం చూసి చాలా బాధేసింది అనేక మంది కోట్లాది మంది భక్తులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఊంజల సేవని మీరు నిలుపుదల చేశారు అని ఖచ్చితంగా భక్తులకి సమాధానం చెప్పాలి పెదజీయర్ గారు చిన్నజీయర్ గారు ఆగమ శాస్త్రంలో అనాదిగా ఊంజల సేవ అనేది వస్తా ఉందండి స్వామివారికి ఆ స్వామివారు సాయంత్రం పూట ఒక అరగంట పాటు ఆ గోపురం ముందు భాగంలో భక్తులు సాధ్యమైనంత మంది భక్తులు ఈరోజు విశాలంగా ఉంది ఆలయం ముందు భాగంలో దూరం నుంచి కానీ అదేవిధంగా ఎస్విబీసీ ఛానల్ ద్వారా ఊంజల సేవను చూసి తరించేవారు అత్యద్భుతంగా ఒక పక్క అన్నమయ్య కీర్తనలు మరో పక్క స్వామివారిని ఆ ఉయ్యాలలో ఊపుతూ ఉంటే ఎంతో అత్యద్భుతంగా ఉండేదండి కోట్లాది మంది భక్తులు టీవీలలో చూసేవారు అలాంటిది లేకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మీరెందుకు ఈరోజు పెద్ద జీయర్లు చిన్న జీయర్లు అధికారులు చెప్పిన దానికి అన్నిటికీ సరే అంటున్నారు మీరు ఖచ్చితంగా భక్తులకు సమాధానం చెప్పాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి ఊంజల సేవని దయచేసి కొనసాగించండి భక్తుల రద్దీని సాకుగా చూపించి మీరు సేవల్ని రద్దు చేయొద్దండి తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురి కావద్దండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నానండి తమిళనాడు రాష్ట్రం ఆర్కాడ్ తాలూకా సంబంధించిన 40 గ్రామాల ప్రజలు 35 సంవత్సరాలుగా శ్రీవారి గరుడ సేవకు పాదయాత్రగా వస్తున్నారు 35 సంవత్సరాల క్రితం 10 మంది గోవింద భక్తులతో ప్రారంభమైన శ్రీవారి పాదయాత్ర ఈ రోజుకి 3000 మంది గోవింద భక్తులు తమిళనాడు రాష్ట్రం ఆర్కాడ్ తాలూకా పరిసర ప్రాంతాలలోని గోవింద భక్తులు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ రోజు దర్శనం కోసం ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల సహకారంతో స్వామివారికి 2 గొడుగులతో పాటు స్వామివారి రథం ఊరేగింపుతో పల్లెపల్లిలో హారతులు తీసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు ఈ క్రమంలో భాగంగా బుధవారం రాత్రి రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్ట కింద ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో గల రాయలవారి మండపంలో బస చేసి వారితో తీసుకువచ్చిన శ్రీవారి రథంలో స్వామివారికి అమ్మవార్లకు పూజలు నిర్వహించి గోవింద నామాలు స్మరిస్తూ భజనలు చేస్తూ పాదయాత్ర కొనసాగించారు ఈ క్రమంలో వారు మాట్లాడుతూ 10 మందితో ప్రారంభించిన శ్రీవారి పాదయాత్ర నేటికి 3000 మంది భక్తుల సంఖ్య చేరటంతో ఆయన కృప వల్లే ఇలా జరుగుతుందని తమ జీవితకాలం ఈ యాత్రను కొనసాగిస్తామని పేర్కొన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ పాదయాత్ర నిర్వాహకులు వినోబా వెంకటేశన్ గాంధీ చంద్రమోహన్
రాయలవారి మండప నిర్వహణకు కృతజ్ఞతలు తెలిపారు. ராணிப்பேட்டை மாவட்டம் ஆற்காடு மற்றும் ஆற்காடு சுற்றியுள்ள 40 கிராமத்தின் சார்பாக ஆற்காடு ஸ்ரீ குமதவல்லி தாயார் சமேத திருமங்கை ஆழ்வார் திருமலை திருப்பதி பாதயாத்திரை குழுவினர் என்ற பெயருடன் நாங்கள் 35வது வருடமாக திரு கங்கராஜலபதிக்கு பாதயாத்திரை சென்று கொண்டிருக்கின்றோம். கடந்த 35 வருடத்திற்கு முன்னால் 34 வருடத்திற்கு முன்னால் ஒரு 5 பேர் 6 பேருடன் சென்று பாதயாத்திரை தொடங்கிய நாங்கள் இங்கே 2500 பேர் இன்றைய நிலவரப்படி 2500 பேர் திருக்குடைகளுடன் ஆற்காடு தொழிலதிபர் திரு சந்தனமோகனுடைய 5 வருடமாக திருக்குடை திரு மலையப்ப சுவாமிக்கு கருட சேவைக்கு திருக்குடை 5 வருடமாக சமர்ப்பணம் செய்து கொண்டிருக்கின்றார். இன்று முதல் வருடமாக திருத்தேருடன் திருப்பதிக்கு பயணிக்கிறோம். இந்த 35 வருட திருப்பதி பாத யாத்திரை குழுவிற்கு நமக்கு அனைத்து வாகன நல ஒரு 10-20 பேர் கிட்டத்தட்ட வாகனத்தை நமக்கு டீசல் போட்டு எங்களுக்கு இலவசமாக சேவை செய்கின்றனர். கலியுக பிரத்யட்ச தெய்வமైన திருமல ஸ்ரீ வெங்கடேஸ்வர சுவாமி வாரி பிரம்மோற்சவாலలో 3వ రోజైన గురువారం ఉదయం అనంత తేజోమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారు యోగ నరసింహుని అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీఎంకార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ బాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఆర్కే రోజా ఆయన పేరుపై 2 ఎకరాల స్మృతివనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం వెల్లడించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీవారి ఊంజల్ సేవను యథావిధిగా కొనసాగించాలి డిమాండ్ చేసిన శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.